భారత్ వచ్చాడమ్మా ప్రైవేట్ కెళ్ళి ఉంటాడు మామయ్య గారు ఈసారి మార్కులు ఎక్కువ తెచ్చుకోవాలని 24 గంటలు చదువుతున్నాడు ఆ పట్టుదలే కావాలమ్మా వాడి మనసులోని విశ్వాసం పట్టుదల వాడి కళ్ళల్లోనే కనిపిస్తుంది చూసావా వాడు పెద్దయ్యాక దేశమంతా వాడి పేరు వినిపించాలి వినిపిస్తుంది వినిపిస్తుంది మధవపాలు చేస్తూ ఉంటే తాతాజీ గారు ఏం చెప్పమంటారు నీ భరత్ స్కూల్ కు వచ్చి 20 రోజులైంది పైగా స్కూల్ కు వచ్చే పిల్లల్ని తలపవ కొడతానని బెదిరించి ఇదిగో చూడండి తెలుగు పుస్తకాల్లో ఏం చేశాడో ఈ పని భరత్ చేశాడా ఆ చూస్తే ఇంకా తెలుస్తాయి జనకమ్మా ఇప్పుడు అదుపులో పెట్టుకోకపోతే రేపు జీవితాంతం ఏడవాలమ్మా చెట్ల కింద చేరి బీడీలు తాగుతూ జూరం ఆడుతున్నాడు నమస్కారం అండి రెండు రోజుల క్రితం ఇదేదో పళ్ళెం నా దగ్గర పెట్టి ఖర్చుల కోసం సొమ్మట్టుకెళ్ళాడండి అది పళ్ళెం కాదు శెట్టి గారు స్వాతంత్ర సమర యోధులు తాతాజీ గారికి ఇచ్చిన తామ్రపత్రం యశోద ఈ దేశం కోసం ఆస్తిని జీవితాన్ని నేను ప్రాణాల్ని నా కొడుకు త్యాగం చేశాం అటువంటి వంశంలో పుట్టిన భరత్ నా తామ్రపత్రాన్ని తాకట్టు పెట్టాడు వాడు గాంధీ కావాలని కోరుకున్నాను కానీ గాడ్సే కాకూడదు నాది దేశభక్తుల వంశంగానే మిగిలిపోవాలి దేశానికి గుండాలను దోపిడీ గాళ్లను అందించే వంశంగా మిగిలిపోవటానికి వీల్లేదు అహింసతో తెచ్చుకున్న స్వరాజ్యాన్ని హింసతో నాశనం చేసే యువతరానికి నా మనవడు వారసుడు కావటానికి వీల్లేదు వాడు భగత్ సింగ్ కావాలి చంద్రశేఖర్ ఆజాద్ కావాలి అల్లూరి నేత ముసలోడు పోకుండా ఉంటాడా ఆడు అయ్యా ధర్మం బాబు ధర్మమ్మా నువ్వు చేయి నేను తీసుకుంటా ఆ ఏంటయ్యా నీకు ధర్మం చేయాలంటే నేను లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలా పొద్దునే తగిన కాఫీ అనవసరంగా అరిగిపోద్దా డబ్బాలో ఉన్న బియ్యం చేతితో పట్టుకోవాలా పట్టుకుంటే చేతులు అరిగిపోతాయా ఆ బియ్యం పట్టుకుని అక్కడి నుంచి ఇక్కడ దాకా మళ్ళీ నడుచుకుంటూ రావాలా కాళ్ళు అరిగిపోతాయా ఈ నష్టం నువ్వు భరించగలిగితే నీకు ధర్మం చేయడానికి నేను సిద్ధం వద్దులే బాబు ఇన్ని మాటలు చెప్పినందుకు నా నాలుగు అరిగిపోయిందని నా బొచ్చు లాక్కున్నా లాక్కోగలరు నీళ్ళలో పడి మునిగిపోతుంటే ఈ కుర్రాడే ధైర్యం చేసి కాపాడాడయ్యా
ఒక్కగానొక్క బిడ్డ అన్ని కాపాడావు ఏమి ఇస్తే నీ అప్పు తీర్దయ్యా ఏ పట్టుకో ఇదిగో ఈ రూపాయికి జేబు నిండా బటన్లు వస్తాయి రోజంతా ఎకరేసుకుంటూ తిను ఏనన్నా ఏ జిడ్డు ఏ జిడ్డే అవును పరమ జిడ్డు రూపాయి ఇస్తావా నిన్నేన అడుగు తినే వాళ్ళ కనిపిస్తున్నానా జిడ్డు 500 పడే 500 ఇలాంటివి 500 అవును 500 కంటే ఒక రూపాయి ఎక్కువ ఇచ్చినా విసిరేస్తా నువ్వు విసిరేస్తే నేను ఏర్కుంటాను పీడుగా ఇదిగో ఇక్కడ రొట్టెలాక ఇక్కడ చిన్న మింద ఉంటుంది ఇక్కడ ఇక్కడ దాన్ని జంక్షన్ బాక్స్ అంటారు అక్కడకని తగిలిన కామెంట్ చచ్చిపోతాడు అసలు నీకు మెదడు ఉందా ఉంటే నా బిడ్డ మీద వ్యాపారం చేస్తావా నీకు ఒక కాని ఇవ్వను ఇవ్వవా ఇవ్వను ఏం చేసుకుంటావు చేసుకో ఏం చేస్తానా రేపు నీ కొడుకు నాకు దొరకపోడా దొరికినవన్నీ మడికి పెద్ద బండరాయి కట్టి ఎత్తి నేల పడేస్తా లెక్క సరిపోద్ది ఒరే నాయనా బంగారు కొండ ఆగరా నాయనా అక్కి పుల్ల ఇవ్వరా అంటే అమెరికా రాసిస్తావని అడిగేటంత గొప్ప మనసురా నీది నాయనా ఈ ఏరియాలో ఇంకెవరికి సాయం చేయక నాయనా నీకు ఇస్తా ఇస్తా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు నా దగ్గరే లక్ష్మిని లాక్కున్నాడంటే అమ్మో వీడు సామాన్యుడు కాదు ముండివాడు రాజు కంటే బలవంతుడు ఆడిని పట్టుకుని బొట్టలో వేసుకుంటే ఏమైనా చేయొచ్చు రే విడిగా నైనా ఎక్కడుంటున్నావురా ఇప్పుడు నేను ఇక్కడ నిలబడి ఉన్నాను కదా ఇక్కడ ఉన్నా రే 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 ఏం తెలివితేటలరా నీ 500 నా జేబులో పడా అవును గాలికి నువ్వు అటు ఇటు తిరగడం ఎందుకు ఈ కాలనీ నాది రేపటి నుంచి నాతోనే ఉండు అది నన్ను ఎత్తుకో ఎందుకు నా బరువు బాధ్యతలన్నీ నీవేగా రే 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 రే